భారత మాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన రాజకీయ జీవితంలో 20 సంవత్సరాలు ఏకదాటిగా అంటే 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా 7 సంవత్సరాలు భారతదేశ ప్రధానిగా పనిచేసి ఒక రికార్డ్ సృష్టించడం జరిగింది మరి అలాంటి నాయకుడు ఇంకా ఒక భావితరాల వారికి ఇంకా సేవ చేయాలనే దృక్పథంతోని మళ్ళీ యువకులు ముఖ్యంగా మహిళలు రైతులు అందరూ కూడా ఇంకొకసారి మళ్ళీ మనం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతదేశంకు అప్పగించినట్లయితే ఇంతవరకు ఉన్నటువంటి భారతదేశం ఒక ఆర్థిక క్లిష్టమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆయన ప్రధానిగా బాధ్యత చేపట్టి ఈ రోజు ప్రపంచ దేశాల్లోనే ఆయన ఒక మన భారతదేశాన్ని ఒక స్థాయికి తీసుకుపోవడం జరిగింది కాబట్టి చిన్న చిన్న విషయాలు కొన్ని పొరపాట్లు ఇక్కడ ప్రాంతీయ పార్టీలతోని పొరపాట్లు జరుగుతున్నాయి కానీ ఆయన నరేంద్ర మోడీ గారు రవి గారు చెప్పినట్టు ఎన్నో ఇన్సూరెన్సులు కానివ్వండి ఫసల్ బీజా యోజన కానివ్వండి ఆయుష్మాన్ భారత్ కానివ్వండి ఇలాంటి పేద ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఇక ముందు కూడా మనం 2024 సంవత్సరంలో కూడా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావడం ఖాయం అలాగే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ ప్రధాన అప్పుడు ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకురాలుగా ఉండి సుష్మా స్వరాజ్ గారు మనకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా గత వారం రోజులుగా మన శివంపేట మండల కేంద్రంలో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజు సేవాహి సంఘటన్ అనే కార్యక్రమంలో భాగంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాలు మరియు మన భారతదేశ ప్రధానమంత్రిగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సేవాహి సంఘటన అనే కార్యక్రమంలో శివంపేట భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రభుత్వ దవాఖానకు వచ్చి రోగులకు గర్భిణులకు పండ్లను అందజేసి వీళ్ళ ఆశీర్వాదం మన నరేంద్ర మోడీ గారికి చేరాలని ఆయన మరికొద్ది కాలం మా భారతదేశానికి సేవ చేయాలని మేమందరం కోరుకుంటూ ఇక్కడ పండ్ల కార్యక్రమం పంపిణీ చేయడం జరిగింది కాబట్టి మరొకసారి మా శివంపేట మండల తరఫున నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్ భారత్ మాతాకి జై ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఏకతాటిగా గెలవడం జరిగింది అలాగే ప్రధానమంత్రి గారు 2014 తన విజయం సాధించడం జరిగింది ఆ విజయానికి అతను చేస్తున్న వాటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి అట్టడుగు ప్రజలకు ఉజ్వల గ్యాస్ పథకం కానీ బీమాల కానీ సన్నకారు రైతులకు కానీ అంటే చూడండి ఇప్పుడు సంవత్సరానికి 2000 చొప్పున 4 నెలలకు 8000 ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అతని ఆలోచన 2000 నుంచి డబల్ చేసి 4000 వరకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది నేను హరీష్ రావు గారు అంటుండు విజయ్ పార్టీ మోటార్లకు మీటర్లు బిగిస్తానని చెప్పేసి అని ఇది హైదరాబాద్లో అంటుండు హరీష్ రావు గారు సరే తెలుసుకోకపోతే బీజేపీ పార్టీ రైతు పక్షంగా ఉండే పార్టీ అటువంటిది రైతులకు మోటార్లు బిగించడం అనేది ఇటువంటి సంకేతం తీసుకోవడం సమంజసం కాదు అట్లా అసలు ఉద్దేశం ఉంటే సన్నకారు రైతులకు 2000 రూపాయలు ఎందుకు ఇవ్వాలనుకుంటుంది ఇటువంటి స్కీమ్ ఎందుకు ఇవ్వాలనుకుంటుంది కబర్దా కేసీఆర్ తెలంగాణలో రాబోయేది బీజేపీ పార్టీ వారసత్వ పార్టీలకు దేశం మొత్తంలో ముందువెట్టిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ జై భారత్ మాతాకి జై రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి ఈ రోజుకి 20 సంవత్సరాలు పూర్తవుతుంది గుజరాత్ రాష్ట్రానికి 13 సంవత్సరాలు మన దేశానికి ప్రధానిగా 7 సంవత్సరాలు అధికారంలో ఉండి అటు ముఖ్యమంత్రిగా ఇటు దేశ ప్రధానిగా పేద ప్రజల కోసం కింది స్థాయి అంటే గ్రామాలలో ప్రతి కింది స్థాయిలో ప్రజలకందరికీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా రకాల పథకాలు తీసుకురావడం జరిగింది అందులో కొన్ని జన్ధన్ ఖాతా ఎవ్వరు కూడా బ్యాంకుకి ఎట్లా పోవాలనే తెలియని టైంలో అందరికీ కూడా ఫ్రీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేపించడం ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులకు పోయేటట్టుగా చేపించడం జరిగింది అంతేకాకుండా రైతు ఫసల్ బీమా ఇంకా చాలా ఏంటంటే మనం ఇక్కడ ఈ శివంపేట మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడో పని చేసుకోవడానికి రోజు ప్రయాణాలు చేయడం ఎన్నో రకాలుగా దూర ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంది మరి ఇంత ముందుకు ఇన్సూరెన్స్ లాంటి ఎన్ని ఉండే 10,000, 15,000, 20,000 అనేది ఉండే అట్లా కాకుండా ప్రధానమంత్రి సురక్ష యోజన కేవలం 12 రూపాయలు
అంటే నెలకు 1 రూపాయి చొప్పున మనం పాలసీ చేసుకుంటే మనకి యాక్సిడెంట్ అయ్యే మన జరిగినా కూడా 2 లక్షల రూపాయలు వస్తాయి. యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి విరిగిపోయినట్టయితే ఒక 50,000 రూపాయలు లక్ష రూపాయలు రావడం జరుగుతుంది. ఇలాంటి పాలసీలు ఇంతవరకు ఏ ప్రభుత్వందేలే ప్రైవేట్ కంపెనీలు కూడా ఏ పాలసీ తీసుకురాలే అని నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, దేశంలో ఉన్న నిరుపేదలకు కూడా ఇలాంటి పాలసీలు అందాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ఈ రెండు స్కీములు కూడా 330 రూపాయలు 12 రూపాయలు సంవత్సరానికి ఈ రెండు స్కీములు చేసుకుంటే 342 రూపాయలతోటి మనకు యాక్సిడెంటల్ గా ఏమైనా జరిగినట్టయితే 4 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. ఇలాంటి స్కీములు తీసుకొచ్చి పేద ప్రజల కోసం పనిచేస్తున్నట్టు ఈ దేశ ప్రధాని గారికి ఇంకా ముందు ముందు ఇంకొక 20 సంవత్సరాలు ఆయన్నే మన దేశాన్ని పరిపాలన చేయాలన్నట్టు చేయవలసిందిగా ఈ మండలంలోని ప్రజలందరూ కూడా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఆయనను ప్రధానిగా ఈ దేశాన్ని పరిపాలించాలే అనే ఉద్దేశంతో వృత్తభక్తిగా ఇక్కడున్న ప్రభుత్వ దవాఖానలో రోగులకు గాని బాలింతలకు గాని పనులు ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండి ఈ దేశ ప్రజలకు ఇంకా సేవలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం గాని ఇక్కడున్న స్థానిక ప్రజలకు కూడా మేలు జరుగుతానే ఉద్దేశంతో వారికి మేమందరం కూడా ధన్యవాదాలు.